ఎలిజబెత్ తుది వీడుకోలు బ్రిటన్ రాణి ఎలిజబెత్ అంత్యక్రియలు అధికారికంగా అధికారిక లాంఛనాలతో సోమవారం విండర్స్ వద్ద ఉన్న సెయింట్ జార్జ్ చాపేలో అంతిమ సంస్కారాలు చేశారు కింగ్ చార్లెస్ ఆయన కొడుకులు ప్రిన్స్ విలియం ప్రిన్స్ హ్యారీ ఇతర రాజకుటుంబ సభ్యులు శవపేటిక వెంట నడిచారు రాణికి తుది వీడుకోలు పలుకుతూ లక్షలాది మంది ప్రజలు లండన్ వీధుల్లో భారులు తీరారు మన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో పాటు రెండు వేల మంది ప్రపంచ దేశాల నాయకులు ప్రతినిధులు హాజరయ్యారంటూ ఒక వార్తను చూస్తా ఉన్నాం అయితే అక్కడ ఎలిజబెత్ రాణి చనిపోయినటువంటి నేపథ్యంలో ఆమె చనిపోయి కూడా దాదాపుగా చాలా రోజులుగా వస్తా ఉంది అయితే పన్నెండు రోజుల పాటు ఆమెని అలాగే ఉంచి నిన్న అంత్యక్రియలు పూర్తి చేశారు అయితే గమ్మత్ ఏందంటే మీరు మన అంత్యక్రియలకు మన దగ్గర జరిగే అంత్యక్రియలకు వాళ్ళ దగ్గర జరిగేటువంటి అంత్యక్రియలకు తేడా మీరు ఒకసారి వచ్చిన పబ్లిక్ అబ్జర్వ్ చేస్తే ఓకే చివరి చూపు అంటారు కదా చివరి చూపు సరే ఆ పెట్టలో పెట్టి కనిపించదు కానీ మన తానైతే ఆ సిచ్యువేషన్ ఎట్లుంటది అంటే ఓ అయ్యో అని కన్నీళ్లు పెట్టుడు వాగమాగం చేసుడు అయితే ప్రజలందరికీ చెప్పేది ఒక విషయం ఏంటంటే ఒక వ్యక్తి చనిపోవడాన్ని చూసి చనిపోయిన వ్యక్తిని చూసి ఈ వ్యక్తి బాధపడుతూ కన్నీళ్లు గారుస్తూ ఉంటాడు ఆ క్షణానికి ఇతను ఇతనులో పుట్టనటువంటి ఒకే ఒక ఆలోచన ఏంటంటే నేను కూడా చనిపోతా అన్న విషయాన్ని ఇతను గుర్తించడం అన్నట్టు అయ్యో పాపం ఆయన చనిపోయిన అన్యాయంగా అనేటువంటి ఒక బాధలో ఉంటారు మనిషి పుట్టుక మరణం రెండు సహజం గ్యారంటీ జరుగుతాయి గ్యారంటీగా జరిగిపోతాయి సరే ఇక్కడ నేను ఇంకా గుండెలు బలిగిపోతా ఉంటారు గుండె బలి ఆత్మహత్య మరణాన్ని తట్టుకోలేక ఇవన్నీ ఉంటాయి నీకు అక్కడికి వచ్చినటువంటి పబ్లిక్ లక్షలాది మంది ప్రజలు వచ్చిర్రు చూసిరు పోయిరు కానీ కన్నీటి సుక్కలు ఉండవు సహజంగా జరిగేటువంటి ప్రక్రియ కాబట్టి అయితే కొంత మన దగ్గర ప్రేమలు ఆప్యాయతలు ఈ ఈ బాండింగ్ ఎక్కువ ఉంటది కాబట్టి ప్రజల మధ్య అది ఉంటుంది అక్కడ ఏముండదబ్బా అమెరికా తర్వాత ఈ యూరప్ యూరోప్ కంట్రీస్లలో ఇంత ఇంత వ్యవస్థ ఇంత వ్యవహారం ఏముండదు అక్కడ ఈ సంబంధాలు ఎక్కడి ఈ వ్యవహారం ఎక్కడిది అక్కడ ఆ తండ్రి కొడుకుల మధ్య ఎటువంటి బంధం ఉంటదంటే యూరోప్ కంట్రీస్ లో కానీ తర్వాత అమెరికా అటువంటి ప్రాంతాల్లో గానీ డాడీ నా ఈవినింగ్ నా మ్యారేజ్ ఉంది వీలైతే అట్లా వచ్చిపో అని చెప్తాడు కానీ ఈవినింగ్ మ్యారేజ్ ఉంది నాదే మ్యారేజ్ వీలైతే అట్లా ఆఫీస్ నుంచి అట్లా ఒక అడుగు వచ్చిపోతా మమ్మీ వీలైతే వస్తే మమ్మీ వీలైతే రాలేకపోతే లేదు ఇట్టు ఉంటాయి అన్నట్టు సరే ఏదైనా కూడా కల్చర్ లో చాలా డిఫరెన్స్ ఉంటాయి